దాంట్లో బుక్ యొక్క మొత్తం స్క్రీన్ గురించి ఇచ్చారు. ఇది ఒక మాట మనం బ్రీఫ్గా చదివేద్దాం. This treatise on cosmic fire has a fivefold purpose in view. దీనికి మొత్తం ఐదు ప్రయోజనాల దృష్ట్యా దీన్ని మేము తయారు చేస్తామని చెప్తున్నాను. First, to provide a compact and skeleton outline of a scheme of cosmology, philosophy and psychology which may perhaps be employed for a generation as a reference and a textbook and may serve as a scaffolding upon which more detailed instruction may later be built as the great tide of evolutionary teaching flows on. చాలా పెద్ద విషయం చెప్పాడు ఆయన చిన్న దాంట్లో. ఏంటంటే ఆయన చెప్పేది మనుషులు ఆయన ఏంటంటే కాంపాక్ట్ అండ్ స్కెల్టన్ అంటే ఈ పుస్తకం రాయటంలో ఉన్నటువంటి ఐదు రకాలైనటువంటి ప్రయోజనాలే. దాంట్లో ఒకటి ఏంటంటే కాస్మాలజీ అంటే ది సైన్స్ ఆఫ్ కాస్మాస్, ఫిలాసఫీ అండ్ సైకాలజీ విచ్ మే పెర్హాప్స్ బి ఎంప్లాయ్డ్. ఇది వీటి గురించి మీకు ఒక సంక్షిప్తమైనటువంటి ఒక సంగ్రహమైనటువంటి విషయం సంగ్రహంగా సూక్ష్మంగా తెలియజేయటం ఒకటి. తర్వాత ఇది కొంతకాలం పాటు ఒక రిఫరెన్స్ బుక్ గాను టెక్స్ట్ బుక్ గాను పనిచేస్తుంది కొన్ని తరాల వరకు. అది కాక తర్వాత తరాల వాళ్ళకి దీని మీద ఫర్దర్ మ్యాటర్ బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మోర్ ఇన్ఫర్మేషన్ కన్ బి బిల్డప్ టేకింగ్ అని చెప్పి ఇక నుంచి ఇంకా ఫర్దర్గా బిల్డప్ చేసుకోవడానికి అది ఎవల్యూషన్ అంటే హ్యూమన్ బ్రెయిన్ ఎవల్యూషన్ బాగా అడ్వాన్స్ అయ్యేకొద్దీ, థింకింగ్ అడ్వాన్స్ అయ్యేకొద్దీ, ఈ సైంటిఫిక్ అవుట్లుక్ అడ్వాన్స్ అయ్యేకొద్దీ ఫర్దర్ మ్యాటర్ కన్ బి బిల్డప్ ఆన్ దిస్ టేకింగ్ దిస్ ఎడ్యుకేషన్ అని చెప్పి దిస్ ఈజ్ వన్ పర్పస్ అని చెప్పాడు. సెకండ్లీ టు ఎక్స్ప్రెస్ దట్ విచ్ ఈజ్ సబ్జెక్టు ఇన్ కాంప్రహెన్సిబుల్ టర్మ్స్ అండ్ టు పాయింట్ అవుట్ ది నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ది అడ్వాన్సింగ్ ఆఫ్ ది ట్రూ సైకాలజీ. అసలు సైకాలజీలో మనకు ఊరికే సైకాలజీ సైకాలజీ అంటారు కానీ సైకాలజీ గురించి ప్రజెంట్ సైకాలజీలో ఏమీ అసలు ఏ 1% కూడా తెలియదని అనుకోవడానికి ఏమీ మొహమాటం పడక్కర్లేదు. నిర్మోహమాటంగా చెప్పచ్చు సైకాలజీ గురించి ఏమీ తెలియదు. సైకాలజీలో దెర్ ఆర్ 7 లేయర్స్ ఇన్ ది సైకాలజీ. వాటిలో గార్మెంట్గా 2 లేయర్స్ తీసేసినా మిగతా 5 లేయర్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ 5 లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వాటి అనాలిసిస్ అక్కడ ఏమీ లేదు. నేను హిస్టీరియా ఎందుకు వస్తుందో తెలియదు, ఇన్సెంటివ్స్ ఎందుకు వస్తాయో తెలియదు, హ్యూమన్ బిహేవియర్ ఒక్కోసారి ఎక్స్ట్రీమిటీస్లోకి ఎందుకు పెడుతుందో తెలియదు, అనాలిసిస్ ఏమి లేదు వీటికి. ఏదైనా వస్తే నిద్రమాత లేదో ఒకటే మనకి తెలిసినటువంటి విద్య. దెర్ ఇస్ నో అనాలిసిస్, దెర్ ఇస్ నో ట్రూ అనాలిసిస్ అండ్ అప్రోచ్ టు ది హ్యూమన్ సైకాలజీ. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అందువల్ల ఆ హ్యూమన్ సైకాలజీని జాగ్రత్తగా ఎన్లార్జ్ చేసి మనకి కాంప్రహెన్సిబుల్ టర్మ్స్లోకి తీసుకొస్తుంది. సో దట్ వీ కెన్ ఫర్దర్ అనలైజ్ అపాన్ దట్. అది ఇట్ ఈస్ ఎన్ ఎల్యూసిడేషన్ ఆఫ్ ది రిలేషన్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్. స్పిరిట్ మ్యాటర్ లోపల ఉన్నటువంటి ఆత్మ పదార్థము ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని స్థాపిస్తుంది. విచ్ రిలేట్స్ విచ్ రిలేషన్ డిమాన్స్ట్రేట్స్ యాజ్ కాన్షియస్నెస్. ఈ రిలేషన్ ని కాన్షియస్నెస్ అంటారు. It will be found that the treatise deals primarily with the aspect of mind, with consciousness and with the higher psychology and less with matter as we know of it on the physical plane. మ్యాటర్ గురించి నేను తక్కువ చేస్తున్నాను ఎందుకంటే మీకు చాలా తెలుసు. మ్యాటర్ గురించి తెలియదు ఏముంది, కెమిస్ట్రీ తెలుసు, ఫిజిక్స్ తెలుసు. ఆ లాస్ మళ్ళీ నేను వేరే చెప్పాల్సిన పని లేదు.
అయితే వాటికేలు ఆ వెనకాలన్నటువంటి హయ్యర్ లాస్ట్ ఆ మధ్య ఉన్నటువంటి లింకింగ్ మీకు పోయింది కాబట్టి ఆ లింకింగ్ పాయింట్స్ మాత్రం ఇందులో ఇస్తున్నాను. మీకు తెలిసినటువంటి విషయం గురించి నేను టచ్ చేయట్లేదు, బికాస్ దట్ యూ నో ఆల్రెడీ ఐ నీడ్ దట్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ది ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ ఎక్సెట్రా ఎస్ట్రానమీ ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు. యూ గాట్ ఆల్రెడీ ది ఐడియా, వాటి గురించి ఫర్దర్ అనాలిసిస్ మీకు తెలియదు కాబట్టి అక్కడి నుంచి నేను టేకప్ చేసి చదువుతున్నానని చెప్పాను. ది డేంజర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ అవుట్ ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ ది వేరియస్ ఎనర్జీస్ ఆఫ్ ఆటమిక్ నేచర్ ఈజ్ టూ గ్రేట్ అండ్ వేరియస్ ఈ యట్ టూ సెల్ఫిష్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ ది పొటెన్షియల్. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని పాయింట్లు మాత్రం ఎక్కువ డీటెయిల్గా చేయకుండా వదిలిపెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ఆటమ్ గురించి ఆటమిక్ ఎనర్జీ గురించి కొన్ని పాయింట్స్ చెప్పినట్లయితే ఆ ఆటమిక్ ఎనర్జీని సవ్యంగా ఉపయోగించుకోగలిగేటటువంటి సామర్థ్యం తెలియజాతులు మానవ జాతికి ఇంకా రాలేదు. ఆటమిక్ ఎనర్జీని డిస్ట్రక్టివ్గా సెల్ఫిష్ ఎండ్ కోసం మాత్రం ఉపయోగించుకునే తెలియజాతులు ఉన్నాయి మానవుడు కాబట్టి వాటికి కొట్టుకోవడానికి ఇప్పుడు ఉన్నవి చాలు వేరే చెప్పక్కర్లేదు. అందువల్ల అలాంటి విషయాలు మాత్రం కొన్ని మేము వాంటల్ని దాచిపెడుతున్నాం. హ్యూమన్ ఎవల్యూషన్లో ఆటమిక్ ఎనర్జీని యూస్ఫుల్ పర్పసెస్ మాత్రం ఉపయోగించగలిగే స్టేజ్ వచ్చినప్పుడు అవి రివీల్ చేస్తామని చెప్తున్నారు. మ్యాన్ ఈజ్ ఆల్రెడీ త్రూ ది ఏబుల్ వర్క్ ఆఫ్ ది సైంటిస్ట్ డిస్కవరింగ్ ది నీడెడ్ నాలెడ్జ్ విత్ అడెక్వేట్ ర్యాపిడిటీ. మానవుడు తనకున్నటువంటి తెలివితేటలతో ఆల్రెడీ కొంత సాధించుకుంటున్నాడు. డిస్కవరింగ్ ది నీడెడ్ నాలెడ్జ్ విత్ అడెక్వేట్ ర్యాపిడిటీ ది ఎంఫసిస్ ఇన్ దిస్ బుక్ విల్ బి ఫౌండ్ టు బి లెయిడ్ అపాన్ దీస్ ఫోర్సెస్ అపాన్ దోస్ ఫోర్సెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఆబ్జెక్టివ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సోలార్ లోగోస్ అండ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఓన్లీ ఇన్ ది ఫస్ట్ సెక్షన్ విల్ ఇండికేషన్ ఇన్ ది గివెన్ as to the nature of these energies which are strictly confined to the physical plane. Dintlo em cheppante object manifestation of the solar logos man vid varaku chepparu ante subject manifestation nunchi object manifestation man unnadu man nunchi man human body vachindi alaga sun unnadu సన్ అనుసరించి సోలార్ సిస్టమ్ పుట్టింది. సన్ ఫిజికల్ బాడీ అండ్ సోలార్ సిస్టము దాన్ని అనుసరించి పుట్టాయి. ఈ ట్రాన్స్ఫార్మేషన్ వచ్చి ఎట్లా వచ్చిందో దాని గురించి కరెంట్లీ టు షో ది కొహరెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ పవర్ ఇన్ ఏ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్లో ఉన్నటువంటి ఆ కొహరెంట్ డెవలప్మెంట్ ఎలా వచ్చిందో దాని గురించి కూడా చెబుతున్నాను. టు డిమాన్స్ట్రేట్ దట్ ఎవ్రీథింగ్ విచ్ ఎగ్జిస్ట్ ఎవాల్వ్ అది ఫ్రమ్ ది లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అండ్ ది డెన్సెస్ట్ పాయింట్ ఆఫ్ కనెక్షన్ అప్ టు హైయెస్ట్ అండ్ మోస్ట్ కెన్యూస్ మేనిఫెస్టేషన్ అండ్ దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ బట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ స్టూపెండస్ డివైన్ ఎగ్జిస్టెన్స్. ఏదైనా సరే చిన్న అణువు దగ్గర నుంచి ఏదైనా మీరు తీసుకోండి, న్యూక్లియస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎవాల్వ్ అంటే డెవలప్మెంట్ అనమాట. ప్రతిదీ కూడా దాని నెక్స్ట్ స్టేజ్కి డెవలప్ అవుతూ ఉడుతూనే ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్లో కూడా అది అంటే బిట్వీన్ ది ఒక బిట్వీన్ ఏ పర్టికులర్ రేస్ కాకుండా ఫ్రమ్ వన్ రేస్ టు అనదర్ రేస్ అండ్ ఫ్రమ్ వన్ కింగ్డమ్ టు అనదర్ కింగ్డమ్ ఇదంతా కూడా ఎవల్యూషన్లో పార్ట్. మినరల్ కింగ్డము దాని నుంచి వెజిటబుల్ కింగ్డము దాని నుంచి యానిమల్ కింగ్డము అక్కడి నుంచి హ్యూమన్ కింగ్డము హ్యూమన్ కింగ్డమ్ నుంచి దేవా కింగ్డము ఇలాగా ఎవల్యూషన్ అనేది ఫ్రమ్ టినియస్ట్ పాయింట్ దగ్గర నుంచి హైయెస్ట్ తన వరకు కూడా దిస్ గోస్ ఆన్ ఎవాల్వింగ్ అంటే క్రోర్స్ ఆర్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలైనా పట్టచ్చు, ఒక టైమింగ్ ఇమ్మటీరియల్ ఇయర్ కనుక
ఈ ఎవల్యూషన్ అనేది నాన్ స్టాప్ అలాగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి స్టాటిక్ అనేటటువంటిది మొత్తం క్రియేషన్ లో ఎక్కడా లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోమన్నారు. ఓన్లీ దేర్ ఇస్ డైనమిక్ తప్ప స్టాటిక్ ఎక్కడ లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే మనకి అపీర్స్ టు బి స్టాటిక్ కానీ స్టాటిక్ అన్నది లేదు. అసలు వారది మొత్తం క్రియేషన్ మొత్తం మీద ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరేం చెప్తున్నాడు ఎక్స్ప్రెషన్ ఈస్ కాజ్ బై ది బ్లెండింగ్ ఆఫ్ టూ డివైన్ ఆస్పెక్ట్స్ త్రూ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ థర్డ్ అండ్ ప్రొడ్యూసెస్ ది మ్యానిఫెస్టేషన్ విచ్ వీ కాల్ ఎ ఫామ్ స్టార్టింగ్ ఇట్ అపాన్ ఎవల్యూషనరీ సైకిల్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. టైము స్పేస్ ఈ రెండింటి యొక్క ఈ ఆస్పెక్ట్స్ అనేవి ఈ రెండింటి వల్ల కూడా ఈ రెండింటి చేత రెండు డివైన్ ఆస్పెక్ట్స్ 1, 2, 3 మనం మొన్న చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో జ్ఞాపకం ఉందా లేదా మీకు. ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫారం కి ఏ ఆస్పెక్ట్స్ కావాలో చెప్పాను మీకు. ఫస్ట్ సెకండ్ థర్డ్ వాటిలో ఓన్లీ ఫారం కి సెకండ్ అండ్ థర్డ్ కావాలి. హ్యూమన్ ఫారం రావాలంటే హ్యూమన్ సోల్ డిపెండెన్స్ రావాలంటే ఫస్ట్ ఆస్పెక్ట్ కూడా కలవాలని చెప్పాను మీకు. ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ థరల్. కాబట్టి అదే ఆ పాయింట్ చూస్తున్నారు ఇక్కడ. దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ కాజ్డ్ బై ది బ్లెండింగ్ ఆఫ్ టూ డివైన్ ఆస్పెక్ట్ త్రూ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ థర్డ్ అండ్ ప్రొడ్యూసెస్ ది మ్యానిఫెస్టేషన్ విచ్ వి కాల్ ఎ ఫామ్ స్టార్టింగ్ అపాన్ ఇట్స్ ఎవల్యూషనరీ సైకిల్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. ఈ ఎవల్యూషన్ దేంట్లో ఉంటుందంటే టైము సైకిల్ అదే నేను టైము స్పేస్ ఒకటి ఎక్స్ యాక్సిస్ ఇంకోటి వై యాక్సిస్ అంతే కదా. రెండు లేదే రాదు టైము స్పేస్. అందుకనే టైమ్ ఇది ఫోర్త్ డైమెన్షన్ అని చెప్పాడు. త్రీ డైమెన్షన్స్ ఫోర్త్ డైమెన్షన్ ఇస్తాయి. ఒక వస్తువు అక్కడ ఉంది. ఈ వస్తువు అనేది అంటే త్రీ డైమెన్షన్స్ ఆర్ రిక్వైర్డ్ బట్ వాటికి ఫోర్త్ డైమెన్షన్ అంటే ఈ వస్తువు ఇక్కడ ఇవాళ ఉంది ఆఫ్టర్ 100 ఇయర్స్ ఇట్ విల్ నాట్ బి హియర్. సో టు లొకేట్ ఎ పర్టికులర్ థింగ్ టైమ్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. కాబట్టి టైమ్ ఈజ్ ఫోర్త్ డైమెన్షన్ అని చెప్పాడు. Thus, in form, brought to the point where it is in adequate medium, where it is an adequate medium for the demonstration of the nature that which we call God. And further, fourthly, to give practical information and those focal points of energy which are found in the etheric bodies of the solar logos, the macrocosm, and of man, the microcosm. Human body lalo tarata solar logos ante solar sun body lalo ee rendu sun body ante motha solar system lo sun body ante alage human body ante mana sharidamu vidhi లో వీటిలో ఉన్నటువంటి ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి మనలో. అవి లేకపోతే బాడీ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. బాడీలో ఉన్నటువంటి లాస్, కెమికల్ లాస్ కానీ బయలాజికల్ లాస్ కానీ ఇవి ఈక్విలిబ్రియంలో ఉండటానికి దెర్ ఆర్ సర్టన్ పాయింట్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. వీటి వల్ల ఆ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. దాకా వెళ్ళిపోతుంది. ఒక పెద్ద ఫ్యాక్టరీలో సమ్ ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ ఆన్ అనుకోండి. మ్యానుఫ్యాక్చర్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్, కెమికల్ బ్యాలెన్స్ ఆఫ్ ది ప్రోడక్ట్ చిన్నగా ఉంటుందా లేదా ఒక ఒక ఒకడు అక్కడ కూర్చొని మెయింటైన్ చేస్తుంటాడు లేదా ఒక కెమికల్ ఇంజనీర్ వీడు పడుకొని నిద్రపోతాడు లేకపోతే వెళ్ళిపోతుంది. పడుకొని నిద్రపోతే మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ ఫ్యాక్టరీ పేరుపోయినా పేరుపోతుంది. కాన్స్టెంట్గా ఒకడు అక్కడ కూర్చొని ఈ బ్యాలెన్స్ అప్పటికప్పుడు చెకప్ చేసుకుని ఉంటాడు. చేసుకుని ఉంటే అనుకున్న ప్రోడక్ట్ బయటకు వస్తుంది అనుకున్న ఫామ్లో. అలాగే మన బాడీలో కూడా
there are certain focal points which maintain the balance of the bodily chemical formula. Chemical, physical, magnetic, with any clone, balance is connected on the focal points tonight. ఈశ్వరా వాటి గురించి చూస్తాను అన్నాడు. ఇంకా అలాగే మన బాడీతో పాటు మొత్తం సోలార్ సిస్టమ్ కూడా అట్లాగే పెరిసాను అంటే అక్కడ ఉన్నప్పుడు మొత్తం సోలార్ సిస్టమ్లోనూ ఈ మినరల్ కింగ్డము ఈ బయలాజికల్ కింగ్డము అదే హోల్ వీటికి సంబంధించినటువంటి ఎవల్యూషన్ అదంతా కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి ఫోకల్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. దే బిలాంగ్ టు ఎంటైర్ సోలార్ సిస్టమ్. అలాగే మన బాడీలో కూడా మెయింటైన్ చేసేటటువంటి ఫోకల్ పాయింట్స్ మనవి. మన ఇంట్లో ఫ్యూజన్ మనకుంటాయి, పవర్ హౌస్లో ఫ్యూజన్ వాడుకుంటాయి. ఎవరు ఫ్యూజన్ వాడివి అంతే కదా. అలాగే ఎవరిది వాడు చూసుకుంటుంటాడు. ఓ ఫ్యాక్టరీ ఉందంటే ఫ్యాక్టరీలో మెయింటైన్ చేసే ఇంజనీర్ అక్కడ వేరే ఉంటాడు, అక్కడ పవర్ హౌస్ లో వేరే ఇంజనీర్ ఉంటాడు. అట్లా అది ఇతరకి సబ్స్ట్రాటం విచ్ ఈజ్ ది ట్రూ సబ్స్టెన్స్ అండర్లైనింగ్ ఎవ్రీ టాంజిబుల్ ఫామ్ ఈజ్ అండర్స్టూడ్ సర్టన్ గ్రేట్ రెవల్యూషన్ విల్ బి బ్రాట్ will be brought about in the domain of science, of medicine, and of chemistry. The Jagataga, either substratum, the basis. Dhani Garaka mere understand Cheshko Galgirasana Jaya. In front of Vastam Kuda, etheric energy, Nidana Asrama. So all last, whether you call it the physical, chemical, or biological, Nanni Kuda, ఈతరిక ఎనర్జీ మీద ఆధారపడాలి. ఆ ఈతరిక ఎనర్జీ అనేది దాని టేక్స్ త్రీ డివిజన్ కాబట్టి దాని కనుక జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఇది బాగా మనకు తెలుస్తాయి. ఈ డివిజన్ తెలిసిందే కనుక జాగ్రత్త. ఎలక్ట్రిసిటీ గురించి ముందు తెలుసుకుంటే కానీ ఫ్యాన్ గురించి తెలియదు, అలాగే బల్బు గురించి తెలియదు, మరొకటి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ఎంటర్ ఎలక్ట్రిసిటీ. దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. అది చెప్పినాడు. అలాగా ఇతర సబ్స్టెన్స్ గురించి తెలుసుకోకపోయినట్లయితే ఏమి ఈ లాస్ ఏమి అందం ఓదానికోటి ఏమి సంబంధం లేనట్టుగా కనిపిస్తాయి. అది కనుక జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటే యూ హెవ్ టు రీరైట్ ఆల్ యువర్ ఫిజికల్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్స్ ప్రతి బుక్ కూడా యూ హెవ్ టు రీరైట్. అంటే ఇప్పుడే చాలా బాగా రీరైట్ చేసుకుంటున్నాం కదా ఆఫ్టర్ ది ఇన్వెంట్ ఆఫ్ ది న్యూక్లియర్ థియరీ. న్యూక్లియర్ థియరీ నుంచి మనం మొత్తం రీరైట్ చేసుకుంటాం ఇంక బుక్స్ అన్ని కూడా. మరికొన్ని పాయింట్స్ డీటెయిల్డ్గా వస్తాయి, ఇది కూడా తెలుసుకుంటాం. ది స్టడీ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఇన్స్టెన్స్ విల్ ఈవెన్చువల్లీ బి టేకన్ అప్ ఫ్రమ్ ఎ న్యూ యాంగిల్. అప్పుడు మార్చున్నాడు. ఎందుకంటే ఎనర్జీ 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 అని కొడుకు తెస్తాడు తప్ప వాటిజ్మెంట్ పై ఎనర్జీ అనే దాని గురించి ఏమీ అస్సలు అనాలిసిస్ లేదు. సైన్స్ ప్రజెంట్ సైన్స్ లో ఎనర్జీ అంతే. అక్కడ మీకు ఏదైనా మాట్లాడాను సార్, బట్ వీ డోంట్ నో ఇంకా ఫర్దర్ అనాలిసిస్ లేదు ఎనర్జీ గురించి. అది చెప్పాడు. అది కనుక జాగ్రత్తగా మనం అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే చాలా మారిపోతున్నాడు. అసలు సైన్స్ దాని బేసిక్స్ దాని అసలు కొత్త మారుతున్నాడు. తీసినవని ఇచ్చవతరం పడేసి మళ్ళీ కొత్తగా రాసుకోవాలి పుస్తకాలు బేసింగ్ అని చెప్పి అని చెప్పుకుంటాడు. అది ది స్టడీ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్చువల్లీ బి టేకన్ అప్ from a new angle and its practice will be built upon a comprehension of the laws of radiation, of magnetic current and of the force center found in man's body and their relationship to the force center and currents of the solar system.
జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నాడు. హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి సెంటర్స్, సోలార్ సిస్టంలో ఉన్నటువంటి సెంటర్స్, వాటికైనా బాడీకి మధ్య ఉన్నటువంటి ఇంటర్ రిలేషను, అక్కడ సెంటర్స్ యొక్క ఫంక్షనింగ్ బట్టి ఈ బాడీలో ఉన్నటువంటి సెంటర్స్ యొక్క ఫంక్షనింగ్ అది ఈక్వల్గా దానికి రెస్పాండ్ అవుతుందా లేదా దాన్ని అనలైజ్ చేసుకుని ఏమైనా సర్దుబాటు చేసుకోవాల్సింటే చేసుకోవాలి. అది దానికి కరెస్పాండింగ్ గా కనుక ఇక్కడ కనుక లేకపోయినట్లయితే అప్పుడు జరిగి విధి అది అన్నాడు. ఫిఫ్త్ని ఐదో పాయింట్ ఏంటంటే టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ హిదర్ టు నాట్ ఎగ్జాటర్ కన్నీ ఇంపార్టెంట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ది ప్లేస్ అండ్ వర్క్ ఆఫ్ దోస్ మైరియాట్స్ ఆఫ్ సెంటియెంట్ లైఫ్ who form the essence of objectivity. Me kalpisthunnaatundi vastuluga anekainaatundi unnai veetannidi venakala work chestunnaatundi konni intelligences unnai shaktule vaatni gurinchi manaku emi teliyadu avu okati telichetam kuda naa uddeshamala ade bodyless life konni work chestunnaru energy ఎనర్జీ సెంటర్లు కూడా లేదు, కాన్షియస్నెస్ అనొచ్చు, ప్రజలు అంటారు, దే ఆర్ వర్కింగ్ ఇంటెలిజెన్సెస్, వాటి గురించి మనకేం తెలియదు. అందుకని వాటి గురించి కూడా మీకు కొంత ఐడియా ఇద్దామని నా ఉద్దేశం అన్నాడు ఆయన. టు ఇండికేట్ ది నేచర్ ఆఫ్ దీస్ ఆఫ్ దోస్ హైరార్కీస్ ఆఫ్ ఎగ్జిస్టెన్సెస్ హూ ఫామ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ సబ్స్టెన్స్ ఆల్ దట్ ఈస్ సీన్ అండ్ నోన్ and who are themselves fire and the cause of all the heat, warmth, life and motion in the universe. వీళ్ళు మొత్తం కూడా వెలుగులో భాగమునే వీళ్ళందరూ కూడా. ది లైట్ దట్ ఈస్ ఇన్హరెంట్ ఇన్ ది స్పేస్ ఇట్ మ్యానుఫ్యాక్చర్ లైట్. మన ఫిజికల్ లైట్ గా కనపడటానికి ముందు అది ఎనర్జీగా ఉంది కదా, అది దాంతో తయారైన వాళ్ళు దీస్ బాడీ ప్రిపేర్డ్ ఫ్రమ్ దట్. వాళ్ళు వర్క్ చేస్తున్నారు మొత్తం చోట్ల కూడా ఫర్ ది ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్. వాళ్ళు వెనకాల పనిచేస్తూ మనకు తెలిసినటువంటి ఈ వేడి, వెచ్చదనము, లైఫ్, మూమెంట్ ఇవన్నీ కూడా కలిగిస్తున్నారు. ఇన్ దిస్ వే ది యాక్షన్ ఆఫ్ ఫైర్ అండ్ వాటర్ of heat in matter, whether macrocosmically and or microcosmically considered, will be touched upon and some light thrown upon the law of cause and effect and its significance upon the solar system. Law of cause and effect, వాటి గురించి కూడా కొంత ఫర్దర్ ఎనాలిసిస్ చెప్తాను అని అన్నాడు. టు సమ్ అప్ ది మ్యాటర్ ది టీచింగ్ ఇన్ దిస్ బుక్ షుడ్ బి should tend to an expansion of consciousness. ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా ఇందులో మేము ఉద్దేశించినటువంటిది అన్నట్టు. అండ్ షుడ్ బ్రింగ్ అబౌట్ ఏ రికగ్నిషన్ ఆఫ్ ది అడక్వసీ యాజ్ ఏ వర్కింగ్ బేసిస్ ఫర్ బోత్ సైన్సెస్ అండ్ రిలిజన్ ఫర్ బోత్ సైన్స్ అండ్ రిలిజన్ ఆఫ్ దట్ ఇంటర్ పెనట్రేషన్ of the processes of nature which has been formulated for us by the matter, by the master mind of all the time. Hello? Inka entante science rather religion veetu gurinchi manam gurtinchadaniki vaati last ela panchestunayo vaati madhya unnatundi samanvayam telusukovadaniki manaku మీకు ఒక బేసిక్ నేను ఇస్తున్నాను. అంటే ఈ బేసిక్ బిట్వీన్ ది సైన్స్ అండ్ ది బేసిక్ ఆఫ్ ది రిలిజన్. రిలిజన్ అంటే స్పిరిచువలిజము, తర్వాత సైన్స్, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలుసుకోవడానికి మీకు నేను కొన్ని విషయాలు ఇందులో ఇస్తున్నానని చెప్తున్నాను. ఇట్ షుడ్ టెండ్ టు బ్రింగ్ అబౌట్ ఎ రియాక్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ system of philosophy which will link both
spirit and matter and demonstrate the essential unity of the scientific and religious idea. Scientific and religious idea ఏదైతే ఉంటుందో అంటే సైన్స్ ఎక్కడికెళ్ళి ఆగిపోతుందో రిలిజన్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో ఈ మధ్య కొంత గ్యాప్ ఉండిపోయింది. వీళ్ళు కొంత పోగొట్టుకున్నారు, వాళ్ళు ఫర్దర్ రెవల్యూషన్ లేకుండా అయిపోయింది. సైన్స్ లో ఫర్దర్ రెవల్యూషన్ అయిపోయింది ఒక స్టేజ్ తర్వాత. రిలిజన్ లో ఏమో వాళ్ళు ఈ లింక్స్ పోగొట్టుకున్నారు. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది అందుకని ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి మిస్సింగ్ లింక్ ఇస్తున్నానని చెప్పాడు. ఈ టూ అట్ ప్రజెంట్ సవ్వాట్ డైవోర్స్ ఒకదాని కూడా సంబంధం అయిపోయినట్టుగా అయిందనండి. అండ్ వీ ఓన్లీ జస్ట్ బిగినింగ్ టు గ్రో అవర్ ఇంటలెక్చువల్ వే అవుట్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్. మనం మెటీరియలిజం అనేటువంటి దాంట్లో నుంచి నెమ్మదిగా గ్రో అవుతున్నాం. స్పిరిట్ అనేటువంటి దాంట్లో ఈ మధ్య ఉన్నటువంటి సంబంధం ఇది సప్లిమెంట్ చేస్తుందని చెప్తున్నాడు. ఇట్ మస్ట్ నాట్ బి ఫర్గాట్ అండ్ హౌవర్ దట్ అండర్ ది లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ది లాంగ్ పీరియడ్ ఆఫ్ మెటీరియలిస్టిక్ థాట్ హ్యాస్ బీన్ ఏ నెసెసరీ వన్ ఫర్ హ్యూమానిటీ because the mysticism of the Middle Ages has led us too far in the opposite direction. అది చెప్పింది అంటే ఏం లేదు, అసలు ఈ రెండు ఒకప్పుడు చక్కగానే ఉండదు. ఈ మిడిల్ ఏజెస్ లో ఈ మధ్య కొన్ని ఒక లాస్ట్ 2000 ఇయర్స్ ఈ మధ్యలో ఈ రెండు కూడా డైవోర్స్ అయినాయి, సపరేట్ అయిపోయినాయి. సెపరేట్ అయిపోయి రిలిజన్ సైన్స్ రెండు ఒకదానికి ఒకటి అగైనెస్ట్ అన్నట్లుగా వచ్చాయి, కానీ కాదని. అందుకనే మళ్ళీ కూడా సైంటిఫిక్ ఎవల్యూషన్ దానిలో కొంత మెటీరియలిస్టిక్ థాట్ అనేది డెవలప్ అవుతుంది దానికి. అయినకాయి ఆ సైన్స్ ఎవల్యూషన్ వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి ఆ మిస్సింగ్ లింక్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు. అందువల్ల అంతకాలం పాటు సైన్స్ రిలిజన్ రెండు ఒకదానికి ఒకటి సంబంధం లేదని అనుకోవటమే మంచిదని చెప్పాడు. వీఆర్ నౌ టెండింగ్ టు ఏ మోర్ బ్యాలెన్స్డ్ వ్యూ అండ్ ఇట్ ఈస్ హోప్ దట్ ది స్పీకర్స్ మే ఫామ్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ త్రూ విచ్ ఈక్విలిబ్రియం అటైన్. జాగ్రత్తగా కనుక దీన్ని మీరు చదువుతున్నట్టయితే ఈ మిస్సింగ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ గ్రంథంలో జరుగుతాయి మీకు అన్నాడు. మీరు స్టడీయింగ్ ది స్పీకర్ ది స్టూడెంట్ ఈస్ ఆస్క్డ్ to bear in mind certain things. ఈ చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఏ దట్ ఇన్ డీలింగ్ విత్ దీ సబ్జెక్ట్ యూఆర్ కన్సర్న్ విత్ ది ఎసెన్స్ ఆఫ్ దట్ విచ్ ఈజ్ ఆబ్జెక్టివ్ విత్ ది సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండ్ విత్ ది కన్సిడరేషన్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈ వెల్ నైన్ ఇంపాసిబుల్ టు రెడ్్యూస్ సచ్ కాన్సెప్ట్ to certain formulas, to concrete formulas, and to express them in such a way that they can be easily apprehended by the average man. దీంట్లో కొన్ని లాస్ ఉన్నాయే అవి కొంత యాబ్స్ట్రాక్ట్గానే ఉంటాయి. ఎందుకంటే హయ్యర్ సైకాలజీకి వెళ్ళేసరికి కొన్ని కొన్ని విషయాలు కొన్ని ఫార్ములాస్లోకి రెడ్యూస్ చేయటం అనేది కష్టం అవుతుంది. అందుకని అలా సాధ్యం కాదు. లాని మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ చెప్పబడినటువంటి సపోజ్ ది లా ఆఫ్ లవ్ ఉంది, అది యూ కాంట్ రెడ్యూస్ టు ఏ కాంక్రీట్ ఒక ఫార్ములాలోకి రెడ్యూస్ చేయటం కష్టం. అట్లా కొన్ని మాత్రం మీరు జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్తున్నారు. దట్ as we use words and phrases and speak in terms of modern language, the whole subject necessarily becomes limited and dwarfed, and much of the truth is thereby lost. Inkote enante ee vishayam ee cheppalaronda subject unnatondi language veru, nenu ippudu rastunnatondi language veru. English bhashalo rastunna intaku mundu
ఒక భాష చాలా ప్రాచీనమైనటువంటి భాష ఒకటి ఉండేది అని చెప్పింది. దీవుడు రాసి బ్లావెస్కి రాసి చెంజారి అనేటటువంటి ఒక లాంగ్వేజ్ ఉండేది. అంటే ప్రస్తుతం సంస్కృతం పుట్టడానికి ముందు చాలా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దేర్ వాస్ వన్స్ ఏ లాంగ్వేజ్ ఇట్ ఈస్ కాల్డ్ చెంజారి సిఎన్ జజ్ఆర్ఐ. ఆ భాషలో ఈ మొత్తం సైన్స్ కూడా ఉంది. సమ్ ఆఫ్ దట్ కేమ్ ఇన్ టు సంస్కృత్ చాలా భాగం వచ్చింది అని అనుకోవచ్చు. కానీ బ్లాస్టి సీక్రెట్ డాక్యుమెంట్ మాత్రం చాలా భాగం ఆ పెంజారీ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి గ్రంథాన్ని పరిశీలించి దాంట్లోంచి తీసుకుని షూట్గా రాసింది బ్లావెస్కి. సీక్రెట్ డాక్టర్ మళ్ళీ అందులో నుంచి మళ్ళీ ఇప్పుడు తీసుకుని మీకు ఈ కాస్ట్ ఫైర్ వీటిని తీసుకున్నాం కాబట్టి భాష తర్వాత ఎవల్యూషన్లో కూడా అప్పుడు ఉన్నటువంటి టర్మ్స్ ఏవి ఇప్పుడు లేవు. అందువల్ల పైగా ఇంగ్లీష్ భాషలో క్రిస్టియన్కి సంబంధించినటువంటి పదములు చాలా తక్కువ ఉన్నాయి. బుద్ధి అనే పదానికి ఇంగ్లీష్లో సరైన పదమే లేదు. అలా కొన్ని కొన్ని పదాలు ఉన్నాయి. అందువల్ల ఆ లిమిటేషన్ అన్నది ఉన్నది. ఆ లిమిటేషన్ వల్ల మేము పూర్తిగా చెప్పబడినటువంటి విషయాన్ని మేము చెప్పలేకపోతున్నాం. చెప్పాల్సిన విషయాన్ని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని అన్న పదం ఉన్నది, దానికి ఇంగ్లీష్లో సరైన పదం. ఫైర్ అన్న మాట ఇదికే ఊరికే లూస్ తరం, ఇది నాటికే కరెక్ట్ తరం. అగ్ని వేరు, నిప్పు వేరు, జ్వాల వేరు, ఇంకోటి ఒకటి చేసేస్తూ ఉంటాం అది వేరు. మళ్ళా అందువల్ల సంస్కృతంలో టెక్నికల్లీ దేని పొజిషన్ దానికి క్లియర్గా ఉంది. కానీ ఇంగ్లీష్ భాషకు వచ్చేసరికి ఫైర్ అంటే మనం చలిగాచుకోవటం దగ్గర నుంచి అన్నిటికీ అదే పదం ఉపయోగిస్తాం. మరి కష్టం కదా, ఫైర్ అన్న పదం ఉపయోగించేసరికి ఏమవుతుంది, మనకు ఎంతవరకు పొయ్యిలో నిప్పు జ్ఞాపకం వస్తుంది. ఇంగ్లీష్లో సంస్కృతంలో అయితే అగ్ని అన్న పదం అది టెక్నికల్ తరం అంటే ఆ పదానికి మీనింగ్ అదే కాన్షియస్నెస్ అంటే. కాన్షియస్నెస్ కూడా కొంతవరకు లిమిటెడ్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ తరం. ఇదో బికాస్ ఇట్ ఈస్ దేర్ అది ఉపయోగిస్తున్నాం అంటే మనం సంథింగ్ ఇది పడుతుంది అన్నట్టు. అందువల్ల ఈ లిమిటేషన్స్ కూడా కొంత ఉన్నాయి. మరి ఇది కూడా మీరు యూ హ్యావ్ టు టేక్ ఇట్ గ్రాంటెడ్ అని చెప్తున్నాను. థర్డ్ పాయింట్ దట్ ఆల్ దట్ ఈస్ ఇన్ దిస్ డీటెయిల్ ఈజ్ అఫర్ ఈ నో డాగ్మాటిక్ స్పిరిట్ బట్ సింప్లీ యాజ్ ఎ కంట్రిబ్యూషన్ టు ది మాస్ ఆఫ్ థాట్ అపాన్ ది సబ్జెక్ట్ ఆఫ్ వరల్డ్ ఆరిజిన్ అండ్ టు ది డేటా ఆల్రెడీ అక్యుములేటెడ్ అండ్ టు ది నేచర్ ఆఫ్ మ్యాన్ ది బెస్ట్ దట్ మ్యాన్ కెన్ అఫర్ యాజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ది వరల్డ్ ప్రాబ్లమ్ మస్ట్ పెర్ఫోర్స్ టేక్ ఎ డ్యూయల్ ఫామ్ అండ్ విల్ డిమాన్స్ట్రేట్ through a life of active service tending to amelioration of environmental conditions, environmental conditions, and through a formulation of some cosmological scheme or plan which will seek to account as much as may be for conditions as they are seen to exist. But what I'm saying is that ఈ గ్రంథంలో మేము రాసినటువంటిదంతా కూడా మీరే నేను రాశాం కాబట్టి ఒప్పుకోవాలన్న రూల్ ఏం లేదు. మీకు కనుక ఇందులో చెప్పబడినటువంటి అనాలిసిస్ ఇఫ్ యూ అగ్రీ విత్ ది అనాలిసిస్ యూ కెన్ యాక్సెప్ట్ అదర్వైజ్ యూ నీడ్ నాట్ అని చెప్పాడు. తర్వాత ఇది అసలు అండర్స్టాండ్ అవ్వాలంటే ముఖ్యంగా అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ ప్రాబ్లము సాల్వ్ చేయాలంటే ఇంకా ఏమి మార్గం లేదు, ఎన్ని థీరీస్ లాభం లేదు, ఎన్ని సెమినార్స్ తీసుకున్న లాభం లేదు, ఏం చేసిన లాభం లేదు. ఒకటే అన్నాడు, స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అనేటటువంటిది హ్యూమన్ మ్యాన్ కైండ్లో మొత్తం మీద డెవలప్ అవ్వాలి. అప్పుడు మాత్రమే సాధ్యం వచ్చింది. కానీ ఊరికే ఉపన్యాసాలు చెప్పి శాంతి కావాలి, శాంతి కావాలని చెప్పి శాంతి గురించి కొట్టుకోవటం అనేది వస్తుంది తప్ప రియల్గా పీస్ అనేది రావాలంటే మాత్రం ఇన్స్టింక్చువల్గా మ్యాన్కి సర్వీస్ యాటిట్యూడ్ అనేటటువంటిది. మామూలుగా మనకు ఎట్లా ఉంటుందంటే సర్వీస్ యాటిట్యూడ్ కాకుండా సెల్ఫిష్ యాటిట్యూడ్ ఉంటుంది.
అంటే వాటి ఉయ్ రిక్వైర్ అనేది జ్ఞాపకం ఉంటుంది, కానీ వాటిది అదర్ మ్యాన్ రిక్వైర్స్ అనేది ఎవరికి జ్ఞాపకం ఉండదు. ఫలానా వాడు ఇలా ఎందుకు చేయలేదు నాకు అనే విషయం జ్ఞాపకం ఉంటుంది, కానీ మనం వాడికి ఎందుకు చేయకూడదు అన్నది ఎక్కడా జ్ఞాపకం ఉండదు ఎవరికి. మరి మ్యాన్ కైండ్ లో ఎప్పుడు ఇది అవేకన్ అయితే అప్పుడు సొల్యూషన్ వస్తుంది, కానీ వారికి దీనికి ఇంకా పీస్ గురించి ఉపన్యాసాలు చెప్పుకొని వాడు వీడికి ప్రీతిని చేసి వీడు వాడికి ప్రీతిని చేసి ఈ దేశానికి ఆ దేశానికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఏమి రావాలి, దీనివల్ల ఏం జరగదు కూడా అది చెప్పింది. అందువల్ల ఆ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అనేటువంటిది డెవలప్ అవ్వాలంటే దానికి ఏమి ఎట్లాంటి విషయాలు నేర్చుకోవాలో అది కూడా కొంత ఇందులో ఇచ్చామని చెప్పారు. అంతేకాకుండా మొత్తం ఒక కాస్మస్ మొత్తంలో ఉన్నటువంటి కాస్మలాజికల్ ప్లాన్ స్కీము దాన్ని ఎవల్యూషను దాని గురించి అండర్స్టాండ్ చేసుకుని దానికి అనుగుణంగా మనం ఫ్రేమ్ చేసుకోవటం మన ప్రోగ్రామ్, అది కూడా ఇందులో ఇచ్చాను. ఆర్కింగ్ యాజ్ మ్యాన్ డూ యాజ్ మెన్ డూ అట్ ప్రజెంట్ ఫ్రమ్ ది బేసిస్ ఆఫ్ ది నోన్ అండ్ ది డిమాన్స్ట్రేటెడ్ అండ్ లీవింగ్ అన్టచ్డ్ అండ్ అనకౌంటెడ్ ఫార్ దోస్ డీప్ సీటెడ్ కాజెస్ విచ్ మస్ట్ బి ప్రెజ్యూమ్డ్ to be producing the seen and known, all solution has yet failed and will continue to fail in their objective. The prashtam kadupishtyura to enda karana alati velakala kajasana iddeshikala da unnai. Adi mana telishkoval anta karana alakurinti mundu telishkoval anta hai te prashtam unna to enda kandishanchuma solution jarugutundi. Anta gana adhishkohunda urike mana dana gurinti maatadutu unta laabham ledu. That all attempts to next point, that all attempts to formulate in words that which must be felt and lived in order to be truly comprehended and must necessarily prove distressingly inadequate. ఈ చెప్పు ఇందులో యూజ్ చేసినటువంటి పదముల్లో ప్రతి పదము కూడా మీరు ఊరికే వినటమే కాకుండా దాని యొక్క అర్థాన్ని జాగ్రత్తగా యూ హ్యావ్ టు మెడిటేట్ in your mind and think over about it in your heart. అప్పుడు మీకు రైట్ మీనింగ్ గ్రాస్ప్ అవుతుంది, కానీ ఊరికే మియర్ ఫిజికల్గా హియరింగ్ వల్ల మాత్రమే సాధ్యం కాదని చూడండి. ఆల్ దట్ కెన్ బి సెడ్ విల్ బి ఆఫ్టర్ ఆల్ బట్ ది పార్షల్ స్టేట్మెంట్ ఆఫ్ ది గ్రేట్ వీల్డ్ ట్రూత్ అండ్ మస్ట్ బి అఫర్డ్ టు ది రీడర్ అండ్ స్టూడెంట్ యాజ్ ఎ సింపుల్ ప్రొవైడింగ్ ఏ వర్కింగ్ హైపోథెసిస్ అండ్ ఎ సజెషన్ సజెస్టివ్ ఎక్స్ప్లనేషన్. ఇందులో నేను చెప్పినటువంటి అయినా కూడా ఒక పార్షల్ స్టేట్మెంట్ ఏంటంటే గ్రేట్ వీల్డ్ ట్రూత్ సత్యం అన్నది ఉన్నది, కానీ అది మాస్క్డ్గా ఉంది. దాని గురించి నేను చెప్తున్నాను, కానీ నేను ఎంత చెప్పినప్పటికీ నువ్వే దాన్ని తెలుసుకోవాలి సొంతంగా అన్నాను. ఇట్ ది ఓపెన్ మైండెడ్ స్టూడెంట్ అండ్ ది మ్యాన్ హూ కీప్స్ ది రికలక్షన్ ఇన్ హిజ్ మైండ్ దట్ ది truth is progressively revealed, it will be apparent that the fullest expression of the truth possible at any one time will be seen later to be but a fragment of a whole, and later will be recognized to be only portions of a fact, and that is in itself a distortion of the real. Ante yavatante ఇప్పుడు మీరు సత్యంగా ఏదైతే అంగీకరిస్తున్నారో అది కొంతకాలం అయ్యేసరికి అంతకన్నా పెద్ద సత్యంలో ఇది ఒక భాగం అని తెలుస్తుంది. మరికొంతకాలం పోయేసరికి ఏం తెలుస్తుందంటే మీరు తెలుసుకున్నటువంటి విషయం అసలు ఉన్నటువంటి సత్యానికి ఒక డిఫ్లెక్షన్ గానో ఒక మరి డిజింటిగ్రేటెడ్ గానో తెలుసుకుంటున్నాం అని తెలుస్తుంది. అది ఈ స్టీట్ పుట్ అవుట్ ఇన్ ది హోప్ దట్ ఇట్ మే ప్రూవ్ యూస్ఫుల్ టు ఆల్ బ్రాడ్ మైండెడ్ సీకర్స్ ఆఫ్ ద ట్రూత్ అండ్ ఆఫ్ వాల్యూ టు ఆల్ ఇన్వెస్టిగేటర్స్ ఇల్ టు ది సబ్జెక్ట్ టు సోర్స్ ఆఫ్ ఆల్ దిట్ విచ్ ఈస్ టాంజిబుల్ ఆబ్జెక్ట్. ఏదైనా సరే బ్రాడ్ మైండెడ్ స్పీకర్స్ ఎవరే సత్యం విశాలమైనటువంటి అంటే రీసెర్చ్ అవుట్లుక్ ఉన్నటువంటి వాళ్ళు
మైండ్లో కొన్ని డాగ్మాటిక్ ఒపీనియన్స్ లేనటువంటి వాళ్ళు, సత్యాన్ని అంగీకరించేటటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మనకి ఆబ్జెక్టివ్గా ఉన్నటువంటి ఈ మొత్తం ప్రపంచానికి కూడాను సబ్జెక్టివ్గా ఉన్నటువంటి కాజ్ గురించి చర్చ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో ఇచ్చామని చెప్పారు. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఏ రీజనబుల్ లాజికల్ ప్లాన్ ఆఫ్ సిస్టమిక్ ఎవల్యూషన్ అండ్ టు ఇండికేట్ టు మ్యాన్ టు పార్ట్ హీ మస్ట్ ప్లే యాజ్ ఎన్ ఆటమిక్ యూనిట్ ఇన్ ఏ గ్రేట్ అండ్ కార్పొరేట్ హోల్. ఈ మొత్తంలో భాగంగా నువ్వు చేయాల్సినటువంటి ఏంటి ఫర్ యువర్ ఓన్ ఎవల్యూషన్ అనేటువంటిది కూడా నేను ఇస్తున్నా ఉన్నాను. This fragment of the secret doctrine in the turning of the evolutionary wheel goes out to the world, making no claims as to its source, its infallibility of the correctness in detail of its statements. No book gains anything from dogmatic claims or declarations as to the authoritative value as its source of inspiration. It should stand or fall solely on the basis of its own intricate worth or the value or the sciences of the sciences made, and its power to foster the spiritual life and the intellectual apprehension of the reader. Meeku edaina sare oka pustakamlo edaina mana ఈ పుస్తకం మనకు అంగీకరింపదగినటువంటిది అని చెప్పాలంటే దాని కేవలం ఈ పుస్తకం ఫలానా వాడు రాసేస్తా అనే దానివల్ల ఎప్పుడూ కాదు. ఎవడైనా సరే పుస్తకం రాసిన వాడు ఎవడైనా సరే ఎంత గొప్పవాడైనా సరే రాయబడినటువంటి విషయం నలుగురికి ఏమైనా పనికొచ్చేది అయితే ఉపయోగం, అలా కానప్పుడు ఆ పుస్తకం ఎంత గొప్పదైనా సరే ఏమీ లాభం లేదు, దానివల్ల ఉపయోగం ఏం లేదు. కనుక ఈ విషయం బాగా జాగ్రత్త పట్టుకున్నాను. If the treatise has within it anything of truth and of reality, it should inevitably and unfailably do its work, carry its message, and thus reach the hearts and minds of churches everywhere. If it is of no value and has no basis in fact, it will disappear and die, and most rightly so. All that is asked from the student of this treatise is a sympathetic approach, a willingness to consider the views put forth, and that honesty and sincerity of thought which will tend to the development of the intuition of spiritual diagnosis, and with a discrimination which will lead to a rejection of the false and the appreciation of the true. The words of the Buddha most appropriately have their place here and make a fitting conclusion to these preliminary remarks. The Lord Buddha has said that we must not believe in a thing said merely because it is said. So vallu chepparu kada ani em cheyali manam nammakkaledu annadu. Nor traditions, because they have been handed down ఫ్రమ్ యాంటిక్విటీ. పెద్దవాళ్ళు ఎవరో చెప్పారట అన్నంత మాత్రం చేత గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఏం లేదు పోమన్నారు. రూమర్స్ యాజ్ సచ్, ఫలానా వాడు చెప్పారట కదా అనేదో రూమర్స్ వచ్చాయనుకోండి, నమ్మక్కర్లేదు, వెరిఫై చేసుకోవాలి. వెరిఫై మస్ట్ బి వెరిఫైబుల్ ఇట్ మస్ట్ బి అండ్ వెరిఫై నా రైటింగ్ బై స్టేజెస్ బికాస్ స్టేజెస్ రోక్యం. పెద్దవాళ్ళు ఎవరో మునులు రాశారట అంటే రాశారు కాబట్టి అని నమ్మద్దాను. వెరిఫై వెదర్ ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ ఆర్ నాట్, ఇప్పుడు ఈజ్ ఫ్యాక్ట్ ఆస్కర్, ఇప్పుడు ఈజ్ నాట్ ఈ రిజెక్ట్. నా థ్యాంక్ ఇస్ దట్ వీ మే సస్పెక్ట్ టు హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ ఇన్ ఆర్ బై ఎ దేవ దట్ ఈజ్ ప్రెజ్యూమ్డ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్. మన లోపల నుంచి ఏదో అనిపించిందిట, ఏదో ఫలానా దేవుడు చెప్పారట అని అంత మాత్రం చేత ఫాలో అవ్వక్కర్లేదు. అంటే అది కనుక మంచిది ఉపయోగించేదైతే చేయమండి. నా ఫ్రమ్ ఇన్ఫరెన్సెస్ డ్రాన్ ఫ్రమ్ సమ్ హాఫ్ అజాడ్ అజంప్షన్ యాజ్ యూ మే హ్యావ్ మేడ్
because of what seems to be an analogy of necessity, analogical necessity, nor on mere authority of our teachers or masters. Master to Pertan Gani, again laid in an analogy. But we are to believe when the writing, doctrine, or saying is corroborated by our own reason and concept. A chepunatone Vishangani analysis Gani, Manavaraka, Savyanga undi and Manakaliciste, Manalysis is an follow. It must stand to your reason. For this, yes, he in concluding, I taught you not to believe merely because you have heard, but when you believe of your own consciousness, then to act accordingly and abundantly. Meek ni lopala yedan kishwanda, dhane phala vatshina jipada. May this be the attitude of your leader of this three types of cosmic fire. In Brahman Chariyatas into Adandari Kuda, Dini, Jabha Vantukal Sadhavar Sindhi, Anjata. This is the, Dini Vishnu Tante, Dini, Prarambha. Forward. Stop here for today.